రాజేశ్వర్ నాయక్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి రైతు దినోత్సవం గురించి, వ్యవసాయ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేశ్వర్ నాయక్. నేను ఎక్కడి నుండి వచ్చారు సార్? నేను నా పేరు డాక్టర్ రాజేశ్వర్ నాయక్. నేను ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి మంచిర్యాల. నేను మంచిర్యాల నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జాతీయ రైతు దినోత్సవం. మన అందరికీ తెలుసు, రైతు 10,000 భూమిలో వెళ్ళందే మన కడుపులో అన్నం రాదు. కాబట్టి ఈరోజు రైతు అభివృద్ధికి ప్రతి ఒక్కరు సరే, చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయం చేసే వాళ్ళు కావచ్చు, వ్యవసాయం చేయని వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రైతు అభివృద్ధికి కాకుండా రైతు అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానంగా ఏంటంటే, ఈరోజు ఇక్కడ ఈరోక వాళ్ళు ఈరోజు ఈ అవార్డు ఇవ్వడం కూడా మంచిది. అంటే రైతుల సేవలో భాగంగా ఈ అవార్డు నాకు ఇచ్చిందని అనుకుంటున్నాను. అందులో ముఖ్యంగా నేను ముఖ్యంగా విస్తరణ విభాగంలో, అంటే ప్రధానంగా కృషి విజ్ఞాన కేంద్రంలో రైతుల చింత, రైతులకు ఆధునిక సాంకేతిక సలహాలు ఇచ్చుకుంటూ వ్యవసాయంలో నూతన మార్పులు, అదేవిధంగా సమీకృత వ్యవసాయం పైన దృష్టి సారించడమే కాకుండా వారి యొక్క ఆదాయమే రెట్టింపు చేయడం దిశగా కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి కృషి చేస్తూ. దేంట్లో స్పెషలైజేషన్ సార్? అంటే నేను ప్రధాన శాస్త్రవేత్త. ముఖ్యంగా నేను భూసార, అంటే సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ నా సబ్జెక్టు. అయినప్పటికీ నేను విస్తరణ విభాగంలో పనిచేస్తున్నాను కాబట్టి విస్తరణలో అన్ని రకాల సబ్జెక్టులు, ముఖ్యంగా పంట ఉత్పాదక, అంటే భూసారం కాకుండా నెల ప్రాముఖ్యతని కాకుండా, అదేవిధంగా ఇంటర్మాలజీ, అంటే ముఖ్యంగా కీటకం సమస్య, చెడుపల గురించి, వాటి గురించి కాకుండా టెక్నాలజీ విస్తరణ కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలు కేవీకలు వస్తాయి కాబట్టి దానికి నేను అధిపతి కాబట్టి ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు మేము దాని స్పెషలైజ్డ్ అయి ఉంటాం కాబట్టి నేను విస్తరణ విభాగానికి ముఖ్యంగా అధిపతిగా ఉన్నా కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డు వరించిందని అనుకుంటున్నాను. నేను మీ తరపున రైతులకు ఏమైనా మెసేజ్ ఇస్తారా సార్? అంటే ఎలా పంటల్ని దిగుబడి కానీ అదంతా చేసుకోవాలని, సాగు చేసుకోవాలని? ప్రధానంగా రైతులు ముఖ్యంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని, ముఖ్యంగా శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మూస పద్ధతిలో ఒకే రకమైన పంటలు వేయకుండా ఆరుతడి పంటలతో పాటుగా మిగతా పంటలు సాగు చేసుకుంటూ, ముఖ్యంగా సమీకృత వ్యవసాయం, అంటే ఒకే ఒక వ్యవసాయ పంటతో పాటుగా ఉద్దిన పంటలు, అదేవిధంగా పాడి, అదేవిధంగా కోళ్ళ పెంపకం లాంటి ఇవి, అదేవిధంగా ముఖ్యంగా మేకలు గొర్రెల పెంపకం చేసుకుంటే ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు ఆదాయం రెట్టింపు కావాలని మాత్రం ముస పద్ధతులు కాకుండా ప్రధానంగా చూసుకుంటే అన్ని రకాల, అంటే ముఖ్యంగా వ్యవసాయంతో పాటు ఉద్దిన పంటలు, వాటితో పాటు పాడి పరిశ్రమ, వాటిని అభివృద్ధి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ విధంగా చేసుకుంటే రైతుకు ఆదాయం వస్తుంది. ఒక పంట నష్టమైన ఇంకో పంటకు లాభం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ముఖ్యంగా సమీకృత వ్యవసాయం చేయకూడుతుంది. సమీకృత వ్యవసాయమే రైతుకు ఆదాయ వనరు.